తెలంగాణ సమర యోధుల సంఘం నుంచి మన ముద్రాజ్ మహాసభ నుంచి విప్లవ జోహార్లు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే విముక్తి పోరాటాలు జరిగాయో ఆ విముక్తి పోరాటాలలో ఏ ప్రజలైతే మమేకమై ఉన్నారో ఏ సాయుధ పోరాట యోధునికైతే ఈ గ్రామం నివాళి నిలబెడుతున్నా ఉన్నదో ఆ గ్రామానికి కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. సాయుధ పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నదన్నది వాస్తవికం. ఏదైతే సాయుధ పోరాటంలో నిర్బంధం ఉన్నదో ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో కూడా అంతకు మించిన నిర్బంధం ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నదన్నది వాస్తవికం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయో ప్రజలను వంచించే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయో ప్రజలను మానసిక హింసకు గురిచేసే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి కొనసాగుతున్న నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయో దాని మీద యువత పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. సాయుధ పోరాట యోధుడైనటువంటి కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజు వారసత్వాన్ని కునికి పుచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాము. ఇవాళ ఈ ప్రాంతమంతా కూడా నేను ఒక్కసారిగా నాకు ఏమనిపిస్తా ఉందంటే ఒక సమరయోధుడిని ఒక విప్లవ వీరునికి ఇవాళ ఒక వ్యక్తికి ఈ ప్రాంతం గుడిగట్టి పూజలు చేస్తూ జాతర చేస్తుంది అని అంటే నిజంగా ఈ గ్రామానికి మేము జోహార్ తెలుపుతా ఉన్నాము. ఒకటే తెలంగాణ మన ముదిరాజు మహాసభ నుంచి కేవల్ కిషన్ ముదిరాజు ఏ ప్రజల కోసమైతే ఇవాళ పోరాటం చేసిండో ఏ ప్రజల కోసమైతే తన భూములు వంచిండో ఏ ప్రజల కోసమైతే తన జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసిండో అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరిగి అదే పన్నాలో మేమందరం మమేకమై పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి కామ్రేడ్ కేవల్ కిషన్ కి విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ ముద్రాజ్, జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్ ముద్రాజ్, కొనసాగిస్తాం కామ్రేడ్ కేవల్ కిషన్ ముద్రాజ్ ఆశయాలను.